అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సిద్ధు, కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలో సైనికుడిని. పవన్ అన్న ఆశయాల కోసం నేను సైతం అంటూ వచ్చే యువకుడిని. ఆకాశం మీద ఉమ్మెత్తే అది వచ్చి మళ్ళీ ముఖం మీద పడుతుంది. అలాగే ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శించాలి అని అనుకున్నా కానీ రిటర్న్ తిరిగి మళ్ళీ మీకు వస్తాయి. ఇంకా విషయం ఏంటంటే, ముందుగా కరోనా కష్టకాలంలో ఒకరి ముఖం ఒకరు చూడకుండా కానీ మేము సైతం అంటూ ఇబ్బంది పడుతున్న ప్రజలకు సేవ చేస్తున్న, మంచి చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు విషయం ఏంటంటే, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్థానం అనేది రాజకీయం పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీలో మొదటి మెట్టు. ఈరోజు ఎలాంటి కులాల ఆలోచన లేకుండా అందరినీ సమంగా చూసే జనసేన పార్టీలో రాజోలు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గారు రాపాక వరప్రసాద్ గారు కులాల పిచ్చితో కులాలు పెట్టి రాజోలులో నీచమైన రాజకీయానికి తెరలేపిన మీలాంటి వారికి నేను చెప్పే సమాధానం, అయ్యా ఏ పాక కానీ రాపాక గారు మీకే, ఏ పాక కానీ రాపాక గారు 2019 ఎలక్షన్ల ముందుకు ఏమన్నారు, వైసీపీలోకి వెళ్తే కట్టలు కట్టలు తీసుకెళ్ళాలి, బ్యాగులు తీసుకెళ్లాలన్నారు. మరి జనసేనలోకి వచ్చి ఏం చేశాం, పూల్లో పెట్టి, ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే మాకు ఇష్టం కాబట్టి, అంబేద్కర్ గారిని మేము పూజిస్తాం కాబట్టి రండి రాపక్క గారు, మీకు మేము సముచిత స్థానం ఇస్తామని ఒక్క పైసా ఆశించకుండా నిస్వార్థంగా మీకు సీటిచ్చిన గొప్ప వ్యక్తి, సామాన్యుల శక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని గుర్తు తెచ్చుకోండి. ఎక్కడైనా కానీ ఈరోజు రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా పేరు పొందుతున్న నీకు చెప్తున్నా, ఏ క్షణమైనా కానీ ఒక్క చుక్క పెట్రోల్ పట్టించావా జన సైనికులకు రాజోలు నియోజకవర్గంలో, చేత కాని దద్దమ్మ. ఈరోజు నువ్వు యువకుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తావా, ఎవడిచ్చా నీకు ఆ ధైర్యం? అమ్ముడు పోయే వ్యక్తిత్వం నీదైతే, అమ్ముడు పోయే సిద్ధాంతాలు నీకైతే, వెళ్ళిపో పార్టీకి రాజీనామా చేసి దమ్ముంటే అంతేగాని మా ఓటతో గెలిచి మా దగ్గర మీవు అన్నే జన సైనికుని అని చెప్పుకొని ఈరోజు సిగ్గు లేకుండా నువ్వు చేసే నీచమైన రాజకీయాలకు జనసేనలో చోటుండదని బలంగా చెప్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినా కానీ ఎక్కడ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యను తీసుకొని ప్రజలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయ్యా మిమ్మల్ని గెలిపించుకోలేకపోవడం మేము ఏ జన్మలో చేసుకున్న పాపమో అని. ఈరోజు మీకు ఒక అవకాశం ఇచ్చారు రాజోలులోని ప్రజలు, యువకులు ముఖ్యంగా మిమ్మల్ని వాళ్ళని భుజాల మీద మోసుకెళ్లారు రథంలో కూర్చోబెట్టి. అలాంటి వారిని ఈరోజు నువ్వు అమ్ముడు పోయి నీచమైన స్థితిలో ఉన్న నువ్వు భజన చేసుకోవాలంటే జగన్ గారి భజన రాజీనామా చేసి దమ్మున్న మొగాడినని నిరూపించుకుని వెళ్ళు. అంతేకాని ఈరోజు నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ నియోజకవర్గంలో ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య తీర్చలేని సన్నాసి పాలన చేస్తున్న నువ్వు అభివృద్ధి కోసం ఆయనకు భజన చేస్తా అంటావా? ఎక్కడికి వెళ్ళారు మరి నువ్వు చెప్తున్న ఈ జగన్ రెడ్డి గారు? వాళ్ళంతా ముందు ఎవడు 318 ఓట్లు వచ్చాయి గతంలో నువ్వు నిలిచింటే, తెలుస్తుందా మీకు? చేత కాని మాటలు అంటే ఇదే. కులాల మధ్యన పుల్లలు, జన సైనికుల మధ్య విభేదాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఒక్కొక్క కులానికి సంబంధించి విభేదాలు పెట్టాలని మీరున్నారా? ఇలాంటి నీచమైన సంస్కృతి జనసేనలో ఎప్పటికీ రాదు, అర్థం చేసుకోండి. అంతేకాని ఏదో జగన్ రెడ్డి గారికి భజన చేస్తున్నాం కదా అని ఇక్కడికి వచ్చేసి ఇంకొక సామాజిక వర్గానికి తానా తందానంటే అడ్జస్ట్ అయ్యే జన సైనికులు ఎవరు లేరు. ఈరోజు నీకన్నా బట్టలు ఇప్పుకొని తిరిగిన శ్రీరెడ్డే మేలేమో, ఆడదైనా కానీ రోడ్డు మీదకి వచ్చింది, అంతకైనా నీచమైన బ్రతుకు కదరా బాబు నీది. ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి గౌరవిస్తున్నా, సిగ్గు లేదా కొంచెమైనా? నీకు ఓటేసిన జన సైనికుల మీద కేసులు పెట్టిస్తావా?
కడప జిల్లా నుంచి చెప్తున్నా. ఎస్, నేను జన సైనికుణ్ణి. నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు నేను ఆయన బాటను ఆదర్శంగా ఎంచుకున్నా కాబట్టి ముందుకొచ్చా. ఈరోజు నా లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది తిరుగుతుంటే ఆయనను చూసి ఎంతోమంది రైతులు గుండెలో పెట్టుకుని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడే నీచమైన మాటలు చూస్తుంటే ప్రతిరోజు గుండె రగిలిపోతుంది. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే నీచమైన సంస్కృతి నీది. చెప్తున్నావు కదా, నీలాంటి వాళ్ళే రాజకీయాలకు అవకాశవాదం అనే పేరు పెట్టింది ఉన్నారు. అంబేద్కర్ గారి సిద్ధాంతాలను తీసుకొని ఈరోజు జగన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టుకుంటే వైఎస్ఆర్ విగ్రహం పెట్టుకుంటారు, ఈ పక్క చంద్రబాబు గారు పెట్టుకుంటే ఎన్టీఆర్ గారిది పెట్టుకుంటారు. ఓన్లీ ఒక నికార్సైన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పక్కన అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకుంటారు. ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో, ఆయన సిద్ధాంతాలు ఏంటో, ఆయన విలువలు ఏంటో. ఈరోజు ఇలాంటి నీచమైన పాలనకు అవకాశవాదానికి నువ్వు తెరదించితే మాత్రం నీలాంటి వాడికి చలమగీతం పాడేదానికి ప్రతి క్షణం మేము సిద్ధంగా ఉంటామని మరోసారి తెలియజేసుకుంటున్నా. నీకు దమ్ముంటే రాజీనామా చేసి వెళ్ళిపో, దానికి మేము ప్రతీకగా చేతి గాజులేసి చీర పెట్టి సన్మానం చేసి పంపిస్తాం. సార పెట్టి కడప జిల్లా నుంచి గోదావరికి కాబట్టి ఇది సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావయ్యా. ఈరోజు నీకు ఓటేసిన జనాల్ని ఇదేనా మీరు నేర్చుకునింది? ఇందుకేనా మీరు అభివృద్ధి అంటున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళని నిలిచింది? వైసీపీ వాళ్ళది కూడా ఏం తప్పులేదు, ఎందుకంటే వాళ్ళకు ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు అనుకున్నారు, నీకు ఒక రాయి వేసినారు. మాకు కూడా ఒక గుణపాఠం ఏంటంటే నీలాంటి వారికి అవకాశం ఇస్తే రాబోయే తరాల్లో, ఈరోజు ఒక సీట్ వచ్చింది కాబట్టి అయినా మేము నిల్చున్నాం కాబట్టి సరిపోయింది, 70-80 సీట్లు వచ్చి నీలాంటి వాళ్ళు 20-30 మంది వ్యక్తులుంటే పార్టీని నాశనం చేసేదానికి నేనున్నా అని కంకణం కట్టుకునే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నువ్వే ఇదు. అలాంటి వాళ్ళు లేకుండా ఈరోజు మీలాంటి వారి స్వభావం బయటకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు నిజంగా చెప్తున్నా, 2024 బీజేపీ జనసేన అభ్యర్థే ముఖ్యమంత్రి, అది పవన్ కళ్యాణ్ గారే. గుండె మీద చేసుకొని చెప్తున్నా, వీళ్ళు చేసే అవినీతికి, వీళ్ళు చేసే అక్రమాలకు, వీళ్ళు చేసే రౌడీజానికి చలమగీతం పాడాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాల్సిందే. ఆయన వస్తేనే ఎక్కడైనా కానీ న్యాయం జరుగుతుంది. ఈరోజు కార్యకర్తలుగా వైసీపీ కార్యకర్తలు సోదరులు మనం గౌరవిస్తాం, ఎందుకంటే రాజకీయ పరంగా చిన్న చిన్న మాటలు వస్తుంటాయి తప్ప అందరూ సమానమే. ఇక్కడ మేమంతో అక్కడ వాళ్ళంతే. కాబట్టి మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే రాపాక లాంటి నికృష్టుడిని దయచేసి నమ్మి ఈరోజు మీ పార్టీలోకి ఏదో పాలాభిషేకం పూలాభిషేకం చేస్తున్నా అంటారు కదా, ఆ పాలాభిషేకం చేసే యదవను తరిమి కొట్టండి. రేపు ఇదే విషయం గురించి మీ జగన్ రెడ్డి గారిని కూడా ఇలాగే మాట్లాడతారు. అవకాశాల కోసం వచ్చేవాళ్ళు ఇలాగే ఉంటారు, అర్థం చేసుకోండి. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం నిస్వార్థంగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను బలంగా గుండెలో పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు మా జన సైనికులు ఇబ్బంది పడుతున్నారంటే దాని మీద బాధపడుతూ ఈరోజు ఆయన చేస్తున్న చర్య మంచిది కాదని కడప జిల్లా నుంచి ఒక జన సైనికుడిగా ఖండిస్తున్నా. ఏదేమైనా కానీ కులాలు మతాలు ఎక్కడా ప్రస్తావన లేనిది అంటే మా జనసేనలో మాత్రమే. ఇన్ని రోజులు మాకు లేని ఈ నీచమైన అలవాటు మీలాంటి వ్యక్తికి ఉండడం, మీరు పాలాభిషేకం చేసుకుని వింటూ వెళ్ళడం ఇదొక శుభ సూచకంగా భావిస్తున్నా. దయచేసి రాజీనామా చేసి వెళ్ళిపోండి. మీకన్నా శ్రీరెడ్డి మేలు, కత్తి మహేష్ మేలు, వర్మ కూడా మేలే. ఎందుకంటే వాళ్ళు బయటికి పోయన్నా మేము ఇదని చెప్పుకుంటారు. ఎటూ కాకుండా మీలాంటి నీచమైన రాజకీయాలు ఎవరు చేయలేరు. ఏదేమైనా జన సైనికులరా, ఇలాంటి వారు ఎంతమంది ఉన్నా కానీ ఖచ్చితంగా బలంగా సమాధానం చెప్పి మన జన సైనికుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మరోసారి తెలియజేసుకుంటూ ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను బ్రతికించడానికి నేను సైతం అంటూ అందరూ ముందుకు వచ్చి ఇలాంటి కష్ట సమయంలో పార్టీకి మనం ఉంటే పార్టీ మనల్ని ఎప్పుడైనా కానీ గుర్తిస్తుందని మరోసారి తెలియజేస్తున్నా. కరోనా కష్ట సమయంలో ఒకప్పుడు అధికారం అనుభవించిన టీడీపీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, వారు చేయలేని ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసింది రాష్ట్రంలో ఒక జనసేన మాత్రమే అని గుండె మీద చేసుకొని గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మి వచ్చాం కాబట్టి అలాగే ఉందాం. ఇలాంటి చేతకాని అవకాశవాద రాజకీయాలు చేసే కొంతమంది
సన్నాసులు లాంటి వారికి అవకాశం ఇచ్చి జనసేన మిగతా పార్టీ లాగా కాదు అని అందరం కలిసి కట్టుగా ఇలాంటి వారిని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ముందుకు వెళ్లాలని భావిస్తూ, ఏదేమైనా కానీ ప్రాణం ఉన్నంత వరకు, ఈ గుండె ఆగే వరకు నేనంటూ ఉన్నంత వరకు పవన్ అన్నతోనే నా ప్రయాణం. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.